الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. ప్రేవీక్షకులారా, కారుణ్య వర్షిని రమజాన్ అనే కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతు. నిర్మల మనస్కులు నిజ ఆరాధ్యునికి ఇష్టులు. అల్లాహ్ సుబ్హాన ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యౌమ లా యన్ఫౌ మాలుం వలా బనూన్ ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీమ్. ఆనాడు మనిషికి సంబంధించిన అతని సంపద కానీ అతని సంతానం కానీ అతనికి ఏ విధంగానూ పనికిరాదు. నిర్మలమైన మనసుతో, నిష్కల్మసైన మనసుతో ఎవరైతే అల్లాహ్ దగ్గర హాజరవుతారో వారే సఫలీకృతులు అవుతారు అని ఈ ఆయత ద్వారా మనకు తెలుస్తుంది. కనుక మనం మన హృదయాన్ని కల్మషం లేని హృదయంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు నేర్పించిన దువా ఏమిటంటే, రబ్బనాగ్ఫిర్ లనా వలి ఇఖ్వానినా అల్లదీనా సబఖూనా బిల్ ఈమాన్ వలా తజఅల్ ఫీ ఖులూబినా ఘిల్లన్ లిల్లదీనా ఆమను రబ్బనా ఇన్నక రౌఫుర్ రహీమ్. అంటే మనం ఈ దువాలో ఏం వేడుకుంటున్నామంటే, విశ్వాసుల ఎడల మా హృదయాల్లో అల్లాహ్ ఎటువంటి యొక్క కల్మషాన్ని నువ్వు ఉంచకు అని అల్లాహ్ను మనం వేడుకుంటాం. కనుక అబూ దుజానా అనే ఒక సహాబీ, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, చాలా తీవ్రమైన అనారోగ్యం ఉంది. ఆయన వచ్చినప్పుడు ఆయన ముఖం మాత్రం మామూలుగా అనారోగ్యంతో ఉండే వ్యక్తి యొక్క ముఖం మాడిపోయి ఉంటుంది. అయితే ఆయన ముఖం మాత్రం దేదీప్యమానంగా అనేది వెలిగిపోతూ ఉంది. అది గమనించిన ఒక వ్యక్తి, ఏమిటి మీరు అనారోగ్యంతో ఉన్నా ఇంతలా మీ యొక్క ముఖం అనేది వెలిగిపోతుందే, దీనికి గల కారణం ఏమిటి అంటే, ఆయన అన్నారు, నాలో యొక్క గల రెండు లక్షణాలే బహుశా దీనికి కారణం ఉండొచ్చు. ఒకటి, అనవసరమైన ఏ విషయంలో నేను జోక్యం అనేది చేసుకొను. రెండవది, విశ్వాసుల ఎడల నేను నా హృదయాన్ని ఎప్పుడూ నిర్మలంగానే ఉంచుకుంటాను అని అబూ దుజానా రహమ రజియల్లాహు అన్హు సెలవిచ్చారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా దగ్గర మనం ఇష్టులుగా ఎదగాలి అంటే, అన్యుల ఎడల మన హృదయాన్ని మనం కల్మషం లేనిదిగా, ఎటువంటి కాపట్యం లేనిదిగా, ఎటువంటి యొక్క మైల లేని హృదయంగా మన హృదయాన్ని మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన దువాలు మనం చేయడంతో పాటు మన హృదయాన్ని మనం కాపాడుకోవాల్సిన, చెడు ఆలోచన నుంచి రక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత మన మీద ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి హృదయాలకు దాని తక్వాను ప్రసాదించి దాని పవిత్రతను అల్లాహ్ సుబ్హానహు తాలా అనుగ్రహించాలని మనసారా వేడుకుందాం. రండి, మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.